हेलो फ्रेंड्स मुझे अंदर की थैंक यू एंकंटे प्रीवियस नैन HDMI डीकोडर पैन वीडियो चसान इला कनेक्टी एला वर्कने चाल मंच आदर चाल व्यूस वाई अला दीन गुरी चला कामेंट्स अगर डाउट्स अगर वीलते पेटना कामेंट्स पैना ने वीडियो चेयर अड़ना डाउट्स क्लियर दीन गुरी फुल एक्सप्लेनेशन इदाकान इधी असल वाड़ा एला क्लारिटी ना एक्सपीरियंस एला वीडियो चुपाने దానికంటు ముందుగా ఈ వీడియోలో మీకు PC2 5.1 హోమ్ థియేటర్ ఎలా సెటప్ చేయాలనేది చూపిస్తాను. అంటే సెటప్ అంటే జస్ట్ చాలా వీడియోస్ ఉన్నాయి ఎలా సెటప్ చేయాలని చాలామందికి తెలుసు కూడా తెలిసిన విషయమే చెప్తున్నారని మీరు అనుకోవచ్చు. కానీ నేనేం చెప్తున్నానంటే ఒక కంటెంట్ అంటే ఒక PCలో మనము ప్లే చేసిన వీడియో కానీ మూవీ ఎనీథింగ్ ఏదైనా ఒక మ్యూజిక్ కానీ మనం ప్లే చేస్తే ఆ PC అనేది మనకు కంప్లీట్గా 5.1 అవుట్పుట్ ఇవ్వాలి, 6 ఛానల్స్ అవుట్పుట్ ఇవ్వాలి. అప్పుడే హోమ్ థియేటర్కి 6 ఛానల్ ఇన్పుట్ వచ్చినప్పుడే హోమ్ థియేటర్ మనకు కరెక్ట్గా దానికి కెపాసిటీకి తగ్గట్టు మనకు సౌండ్ అనేది మనకు ఇవ్వగలదు, మనకు మంచి ఎక్స్పీరియన్స్ అవుతుంది. కానీ ఏ సిస్టమ్ అయినా సరే 5.1 ఆడియో కంటెంట్ ఉన్న వీడియో మాత్రమే మనకు PC అవుట్పుట్ ఇస్తుంది. అంటే ఒక 5.1 డాల్బీ డిజిటల్ మూవీ మనం డౌన్లోడ్ చేసుకోవడము లేదంటే ఒక DVD బ్లూరే DVD తీసుకొని దాన్ని కాపీ చేసుకొని దాన్ని ప్లే చేస్తేనే మనకు అవుట్పుట్ అనేది 6 ఛానల్స్గా అవుట్పుట్ ఇస్తుంది సిస్టమ్ మనకి. కానీ అలా చేయాలంటే మనము చాలా తక్కువ రేరు 5.1 మూవీస్ మాత్రమే అలా నేను మనం చూడగలం. కానీ ఒక ఆడియో ఎలా వినాలంటే యూట్యూబ్లో ప్రతి వీడియో మనం 5.1లో వినాలంటే దానికి ఇంతకుముందు ఉన్న సొల్యూషన్ ఏంటంటే స్టీరియో ఆక్స్ కేబుల్ మన హోమ్ థియేటర్కి పెట్టేసి ఆ 2 ఛానల్ని మన హోమ్ థియేటర్ ఏం చేస్తుంది 5.1కి కన్వర్ట్ చేసి మనకు వినిపిస్తుంది. కానీ అంత పర్టిక్యులర్ అంత క్లియర్గా ఉండదు ఎందుకంటే ఆడియో మన హోమ్ థియేటర్ డీకోడింగ్ చేస్తుంది కాబట్టి కన్వర్ట్ చేస్తుంది కాబట్టి దానికి మనం ఎంత ప్రైస్ పెడితే అంత మంచి హోమ్ థియేటర్ వస్తుంది అన్నట్టే హోమ్ థియేటర్ తగ్గట్టుగానే అది డీకోడర్ చేసి మనకు వినిపిస్తుంది. అంత దాంట్లో ఏం అంత ఉండదు, మనం వినడానికి అంత క్లియర్గా కానీ అంత స్టాండర్డ్ కానీ ఉండదు. సో మనకు సిస్టమ్ నుంచి 6 ఛానల్స్ అవుట్పుట్ వస్తేనే మనకు ఆ ఎక్స్పీరియన్స్ అవ్వగలం. సిస్టమ్ నుంచే మనకు అవుట్పుట్ రావాలి 6 ఛానల్స్ ఏ వీడియో ప్లే చేసినా. దానికి ఒక చిన్న అప్లికేషన్ అంటే చిన్న సాఫ్ట్వేర్ ఉంది, అది మన సిస్టంలో ఇన్స్టాల్ చేసుకున్నట్టయితే మన సిస్టంలో ఏది మనం ప్లే చేసినా వీడియో ఆడియో మ్యూజిక్ ఏదైనా యూట్యూబ్ ఛానల్ ఏది చిన్న షార్ట్ ఫిలిం మనం ప్లే చేసినా సరే మనకు సిస్టమ్ దాన్ని 5.1గా కన్వర్ట్ చేసి అంటే నేను చెప్పిన అప్లికేషన్ దాన్ని ఏం చేస్తారంటే 5.1గా కన్వర్ట్ చేసి మనకు అవుట్పుట్ ఇస్తుంది. ఆ అవుట్పుట్ని మనం హోమ్ థియేటర్కి ఇన్పుట్ ఇచ్చుకున్నాం అనుకోండి, సూపర్ సౌండ్ మనం వినొచ్చు. ఈవెన్ ఒక మంచి సాంగ్స్ మనము ఒక యూట్యూబ్లో మంచి సాంగ్స్ ప్లే చేసినా సరే మంచి ఎక్స్పీరియన్స్ మనం అవ్వచ్చు, సూపర్గా ఉంటుంది. మీరు ఒక్కసారి చూడండి ఈ వీడియో కంప్లీట్గా చూస్తే మీకు అర్థమవుతుంది. అలాగే మీరు కూడా చేసుకోవచ్చు, మీరు కూడా మంచి సౌండ్ని మీరు ఎందుకంటే 10,000 15,000 హోమ్ థియేటర్ కొన్నా కూడా ఆ హోమ్ థియేటర్లో వినాల్సిన సౌండ్ వినలేకపోతున్నారు చాలామంది, వాళ్ళ కోసమని ఈ వీడియో చేస్తున్నాను. ఒకవేళ ఈ ప్రాసెస్ని మీరు చేసుకున్నారు ఈ మెథడ్ని ఫాలో అయ్యారంటే మాత్రం ఈ హోమ్ థియేటర్ సూపర్గా సౌండ్ వస్తుంది, మంచి బేస్ వస్తుంది. ఎందుకంటే మళ్ళీ బేస్ని కానీ క్లియర్ అన్నీ మనం ఆ సాఫ్ట్వేర్లోనే మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ హోమ్ థియేటర్ నార్మల్దైనా సరే ఈ యొక్క సాఫ్ట్వేర్ ద్వారా మనం సూపర్గా సౌండ్ అందులో వినొచ్చు. సో కంప్లీట్గా ఈ వీడియో మొత్తం చూడండి, ఒకవేళ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మీకు PC2 హోమ్ థియేటర్ కనెక్షన్ చూపిస్తాను. ఆల్రెడీ మీరు చాలా వీడియోస్లో చూస్తుంటారు, బట్ నేను ఒకసారి చూపిస్తాను. ఇది మన హోమ్ థియేటర్ బ్యాక్ ప్యానల్, నా సిస్టమ్ బ్యాక్ ప్యానల్. సో ఇక్కడ సిస్టమ్ బ్యాక్ ప్యానల్ నుంచి 3 అవుట్పుట్స్ ఉంటాయి కదా, ఈ 3 అవుట్పుట్ నుంచి ఇక్కడ హోమ్ థియేటర్ బ్యాక్ ప్యానల్ DVD ఆడియో ఇన్పుట్ ఉంది కదా, 6 ఇన్పుట్స్ ఉన్నాయి. ఇక్కడ వీటికి మనం కనెక్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ దానికి ఈ రెండింటికి కనెక్షన్, అండ్ సెకండ్ పోర్ట్ ఈ 2, 3rd పోర్ట్, ఇలా 3 కనెక్షన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. 3 కేబుల్స్ తోటి కనెక్ట్ చేయాల్సి ఉంటుంది, అప్పుడే మనం 5.1 అవుట్పుట్ అనేది మనము వినగలం సిస్టమ్ నుంచి. సో ఈ అవుట్పుట్ అనేది చాలామంది ఇలా చేయరు. ఎలా అంటే 5.1 సిస్టమ్ ఉన్నా సరే ఇక్కడ 3 పోర్ట్స్ ఉన్నా వీళ్ళు ఓన్లీ సెంటర్ ఛానల్ నుంచి ఇలా లెఫ్ట్ రైట్ అంటే ఆక్స్ ఇన్పుట్లో ఇచ్చేస్తారు. ఇక్కడ అప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు సిస్టమ్ నుంచి ఓన్లీ మనకు స్టీరో అవుట్పుట్ మాత్రమే వస్తుంది. ఇప్పుడు యూట్యూబ్ కానీ ఏదైనా ఏం చూసినా ఏ వీడియో ఓపెన్ చేసినా స్టీరో వస్తుంది కాబట్టి ఈ స్టీరో అనేది ఇక్కడ ఆక్స్లో ఇన్పుట్ ఇచ్చేసి అండ్ రిమోట్లో ఈ హోమ్ థియేటర్కి సంబంధించిన రిమోట్లో ప్రోలాజిక్ అని మనం క్లిక్ చేయగానే
ఈ ప్రొడక్ట్ ఈ టూ ఛానల్ ఇప్పుడు ఇన్పుట్ అయినాక ఈ హోమ్ థియేటర్ ఈ టూ ఛానల్ని కాస్త 5.1 ఛానల్గా కన్వర్ట్ చేసి మనకి 5.1 స్పీకర్లో మనకు అవుట్పుట్ ఇచ్చేస్తుంది. అంటే జస్ట్ ఏం లేదు, ఈ టూ స్టీరియో ఈ టూ ఛానల్స్ని డికోడ్ చేసి మనకు వినిపిస్తాను అనమాట 5.1 ఛానల్. అది అంత పర్ఫెక్షన్గా ఉండదు ఛానల్, ఎందుకంటే సెంటర్లో వాయిస్ రావడం అండ్ బేస్లో ఓన్లీ బేస్, రియర్ ఛానల్లో సరౌండ్, ఛానల్లో సరౌండ్, ఫ్రంట్ ఛానల్లో ఓన్లీ మ్యూజిక్, ఇలా రావడం అనేది కరెక్ట్గా కన్వర్ట్ అవ్వదు. సో మనం కరెక్ట్గా ఆ సౌండ్ కనుక మనము వినాలి, ఆ 5.1 ఎక్స్పీరియన్స్ చేయాలి కంప్లీట్గా, థియేటర్ ఎక్స్పీరియన్స్ మనకు కావాలంటే ఖచ్చితంగా ఇక్కడ 3 ఛానల్స్ని మనం కనెక్ట్ చేయాల్సిందే. ఇలా కనెక్ట్ చేసినప్పుడే మనకు ద బెటర్ సౌండ్ అనేది మనకు వస్తుంది. కానీ ఓన్లీ లైక్ ఈ 3 కేబుల్స్ తోటి ఇది అన్ని ఛానల్స్ కనెక్ట్ చేసినంత మాత్రాన మనం 5.1 ఛానల్ వింటామని అక్కడ 100% లేదు. ఎందుకంటే మనము ప్లే చేసే కంటెంట్ కూడా ఏంటనేది చాలా ఇంపార్టెంట్. మనం ఏదైతే కంటెంట్ ప్లే చేస్తున్నామో, వీడియో ఫైల్ కావచ్చు కానీ ఆడియో ఫైల్ కానీ, ఆ దాంట్లో ఏదైతే ఛానల్ ఉందో, స్టీరియో ఛానల్లా 5.1 ఛానల్లా, ఒకవేళ 5.1 కంటెంట్ ఉంటేనే మనకు 5.1 అవుట్ వస్తుంది. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చూపిస్తారు. ఇప్పుడు నాకు అక్కడ 1080 అనే మూవీ ఉంది, 1000 ఫుల్ హెచ్డి. ఇక్కడ మీరు చూడొచ్చు అక్కడ డివిడి 5.1 బ్లూ ర్యాన్ ఉంది. అంటే మీకు డైరెక్ట్గా చూపిస్తాను, ఇంకా జస్ట్ నేను మీడియా ఇన్ఫో చూస్తున్నాను. వీడియో ఇన్ఫో చూడొచ్చు, ఫుల్ హెచ్డీలో వీడియో ఉంది. ఇక్కడ కింద ఆడియో డీటెయిల్స్ ఉన్నాయి, తెలుగు 192 కేబీపీఎస్, 44.1 కిలోహెర్ట్జ్లో 6 ఛానల్స్ ఆడియో, AC3 కోడెక్లో ఉంది, డాల్బీ డిజిటల్. అంటే 6 ఛానల్ ఉంది. అంటే ఇప్పుడు ఈ వీడియో ఫైల్లో 6 ఛానల్, 5.1 వీడియో అనమాట ఇది. అంటే 5.1 మూవీ అనమాట. ఓన్లీ ఇప్పుడు నేను 5.1 మూవీ కాబట్టి నేను ఇది ప్లే చేస్తే నాకు వచ్చేసి, నేను స్టార్టింగ్లో ఇంతమంది ఎలా చెప్పుకున్నామో, కంప్లీట్గా ఈ 3 ఛానల్స్ నుంచి ఈ 6 ఛానల్స్ హోమ్ థియేటర్కి వెళ్ళిపోతుంది. సో హోమ్ థియేటర్ ఆరామ్స్గా వచ్చిన వాటిని ఎక్సలెంట్గా దానికి ఉన్న వాట్స్లో ప్లే చేస్తుంది. బేస్, ట్రిబుల్ అండ్ సెంటర్ సూపర్గా వస్తుంది, మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది. అంటే దీనికంటే ముందు ఒకసారి అంటే తెలియని వాళ్ళకి చెప్తున్నాను. అలాగే ఇది ప్లే చేసినక ముందే ఇలా కనెక్ట్ చేశాక కంప్లీట్గా మనం మళ్ళీ సిస్టంలోకి వచ్చి రియల్ టెక్ అనే ఆడియో కాన్సోల్ ఓపెన్ చేయాలి. కంప్లీట్గా ప్రతి సిస్టంలో ఉంటుంది. ఒకవేళ ఇన్స్టాల్ అవ్వకపోతే రియల్ టెక్ అని మీకు డ్రైవర్స్ గూగుల్లో సెర్చెస్ దొరుకుతాయి, మీ మదర్ బోర్డుని బట్టి ఆ డ్రైవర్స్ ఇన్స్టాల్ అవుతాయి, ఇన్స్టాల్ చేసుకోవాలి. సో ఈ రియల్ టెక్ కన్సోల్ అనేది నాకు ఇంటర్ఫేస్ ఇలా ఉంది. ఒకవేళ మీ దగ్గర ఏదైతే సిస్టమ్ ఉందో దాంట్లో ఉన్న మదర్ బోర్డుని బట్టి ఇక్కడ ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. సో ఇంటర్ఫేస్ ఎలా ఉన్నా లోపల ఆప్షన్స్ మాత్రం ఒకేలా ఉంటాయి, కొంచెం చేంజెస్ ఉండొచ్చు కానీ ఒకే థియరీలో ఉంటాయి. సో ఇందులో నేను స్పీకర్స్ దగ్గరికి వెళ్తున్నాను. చూడండి, ఇక్కడ నాది ఆల్రెడీ 5.1 స్పీకర్ నేను అన్లైన్ నేను సెట్ చేశాను. లేదంటే అసలు ఇది స్టీరియోలో ఉంటుంది. స్టీరియోలో ఉన్నది అంటే అర్థం ఇక్కడ మనము ఈ 3 పిన్స్ని, అంటే ఈ 3 పిన్స్ మనం ఇలా కనెక్ట్ చేసినా కానీ అక్కడ స్టీరియోలో ఉంది కాబట్టి ఓన్లీ ఇది మాత్రమే వర్క్ అవుతుంది, ఇది మిడిల్ది మాత్రమే వర్క్ అవుతుంది. సో నేను ఇంతకుముందు చెప్పాను కదా ఓన్లీ మిడిల్ దాన్ని తీసుకెళ్ళి ఇలా కనెక్ట్ చేసుకొని వాడుకుంటారని. సో అలా ఇప్పుడు అక్కడ నాకు ఈ ఆడియో కాన్సోల్లో స్టీరియో ఉంది కాబట్టి ఇప్పుడు మనం ఈ దీన్ని తీసుకెళ్ళి ఈ ఆక్స్ ఇన్పుట్లో ఇస్తేనే మనకు ప్లే అవుతుంది. కానీ మనకు 5.1 రాదు, జస్ట్ ఓన్లీ ఫ్రంట్ మాత్రమే ప్లే అవుతూ ఉంటుంది. మనం ఈ హోమ్ థియేటర్ సంబంధించిన రిమోట్లో ప్రోలాజిక్ అని ఒక బటన్ ఉంటుంది, ఆ బటన్ క్లిక్ చేస్తే ఈ నేను ఫస్ట్ స్టార్టింగ్లోనే చెప్పాను, ఈ యొక్క 2 స్టీరియో ఛానల్ని 5.1 కన్వర్ట్ చేసి అన్ని స్పీకర్లోనూ మనకు సౌండ్ ఇస్తుంది. అంటే ఇలా ఉంటుంది. సో మనం ఇప్పుడు ఇలా మనం ఇక్కడ ఖచ్చితంగా ఈ 3 కనెక్ట్ చేసాం కాబట్టి, అంటే 3 కేబుల్స్ తోటి 5.1 6 ఛానల్స్ని సిస్టమ్కి కనెక్ట్ చేసాం కాబట్టి ఇక్కడ మనము 5.1 అని పెట్టేసుకుంటాం. అప్పుడు మనకు అవుట్పుట్ అనేది కంప్లీట్గా ఆ 5.1 ఇచ్చేస్తుంది. ఇక్కడ ఆప్షన్స్ ఎనబుల్ అయ్యాయి, సెంటర్ ఛానల్, సబ్ ఊఫర్, రియర్ ఛానల్స్ అండ్ ఫ్రంట్ ఛానల్స్. అంటే 6 ఛానల్స్ మనకి ఇక్కడ ఎనబుల్ అయ్యాయి 5.1 పెట్టగానే, ఇక్కడ మనకు చూపిస్తుంది. సో ఫస్ట్ మనం ఇక్కడ మనం క్లిక్ చేయాలి. ఇప్పుడు సెంటర్ క్లిక్ చేస్తున్నాను అండ్ సెంటర్ సౌండ్ రావాలి, అండ్ రియర్గా ఇది లెఫ్ట్ క్లిక్ చేస్తున్నాను, లెఫ్ట్ సైడ్ రావాలి. రైట్ క్లిక్ చేస్తున్నారు, రైట్ సైడ్ మనకు ఏది క్లిక్ చేస్తే దాంట్లో సౌండ్ అనేది రావాలి. అప్పుడు వచ్చింది అంటే మనం పర్ఫెక్ట్గా మనకు సిస్టమ్కి అండ్ పీసీకి అండ్ హోమ్ థియేటర్కి కాన్ఫిగరేషన్ అనేది కరెక్ట్ అయిందని అర్థం. సో ఇలా ఇది కంప్లీట్ అయిపోయినాక మనము ఇప్పుడు మనం ప్లే చేసే కంటెంట్ దగ్గరికి వద్దాం. ఇప్పుడు మనము నేను చెప్పాను ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా మనము జస్ట్ 1080 అనే మూవీకి నాకు 5.1 ఆడియో అవుట్ ఉంది, 6 ఛానల్స్ ఉంది కాబట్టి నేను ఇది ప్లే చేసి బ్రహ్మాండంగా నేను ఇప్పుడు వినగలను. మనకి ప్లే చేస్తున్నంత
5.1 అవుట్ ఛానల్లో వచ్చేస్తుంది. అంటే కంప్లీట్గా ఈ మూడు ఛానల్ వస్తుంది. ఈ మూడు ఛానల్ 6 ఛానల్స్ కనెక్ట్ చేశాం కాబట్టి హోమ్ థియేటర్కి ఫుల్ 5.1 వెళ్ళిపోతుంది. నేను సౌండ్ కూడా చాలా మంచిగా వినగలుగుతున్నాను, సూపర్గా ఉంది. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మనము ప్లే చేసే ప్రతి ఇది 5.1లో ఉండదు. ప్రతి సినిమా మనకు 5.1లో దొరకదు. ఫర్ సపోజ్ యూట్యూబ్లో తీసుకుందాం, యూట్యూబ్లో ఒక సాంగ్ ప్లే చేద్దాం. ఈ సాంగ్ ప్లే చేసినప్పుడు ఇది స్టీరియో మాత్రమే మనకు అవుట్పుట్ ఇస్తుంది. అంటే మనం యూట్యూబ్లో ఏ సాంగ్ అయినా, ఏదైనా షార్ట్ ఫిల్మ్ అయినా, మూవీస్ చూసినా ఏదైనా సరే స్టీరియోలోనే ఉంటుంది. మరి ఈ స్టీరియో సౌండ్ మనకు ఇక్కడ హోమ్ థియేటర్కి 5.1గా వెళ్ళగలుగుతుందా? వెళ్ళదు. మన సిస్టమ్ ఏదైతే తీసుకుందో అది బైపాస్గానే మనకు పంపిస్తుంది అవుట్పుట్. అంటే మనకు ఇప్పుడు ఈ స్టీరియో ప్లే చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు ఏమవుతుందంటే ఈ సెంటర్ ఛానల్ ఏదైతే ఉందో, అంటే ఈ సెంటర్లో ఉన్నది స్టీరియో ఛానల్గా పనిచేస్తుంది. యాక్చువల్గా ఇక్కడ నుంచి స్టీరియోగా మనకు అవుట్పుట్ అవుతుంది. అంటే ఈ రెండు ఛానల్స్ వర్క్ అవ్వవు, ఈ రెండు ఛానల్స్ ఇప్పుడు పనిచేయట్లేదు, ఓన్లీ ఇక్కడ నుంచి స్టీరియో వెళ్తుంది. ఇలాంటప్పుడు మనం సేమ్ ఇదే పద్ధతిలో మనం వింటే కనుక మనకు హోమ్ థియేటర్లో 5.1 సౌండ్ రాదు, అది ఓన్లీ స్టీరియోనే వస్తుంది. అంటే రెండు స్పీకర్స్ మాత్రమే పనిచేస్తాయి. లేదు నాకు అన్ని పని చేయాలంటే మళ్ళీ ఏం చేయాలి, ఈ కనెక్షన్స్ అన్ని తీసేసి అండ్ మళ్ళీ ఈ సారీ ఇక్కడ ఇక్కడ నుంచి వెళ్తుంది కదా సింగిల్ స్టీరియో ఛానల్, ఇక్కడ ఆక్స్లో కనెక్ట్ చేసి మళ్ళీ ప్రో లాజిక్ మనం బటన్ ప్రెస్ చేస్తే అప్పుడు మళ్ళీ హోమ్ థియేటర్ ఫస్ట్ చెప్పుకున్నట్టుగా మొత్తం కన్వర్ట్ చేసి మనకు అన్ని ఛానల్లు ఇచ్చేస్తుంది. ఇది హోమ్ థియేటర్ మనకు డికోడ్ చేస్తుంది కాబట్టి అంత క్లారిటీగా ఉండదు. మళ్ళీ డివైడ్ అంటే సెంటర్ సెంటర్కి సబ్కి డివైడ్ అవ్వడం కూడా పర్ఫెక్షన్ అనేది ఉండదు. మళ్ళీ ప్రతిసారి ఇప్పుడు మనం 5.1 మూవీ చూసినప్పుడు దీన్ని ఇలా కనెక్షన్ పెట్టుకోవడం అండ్ మామూలు యూట్యూబ్లో చూసినప్పుడు ఇలా కనెక్షన్ పెట్టుకోవడం ఇదంతా రిస్క్. ప్రతిసారి చేంజ్ చేసుకుంటూ ఉండలేము, రిమోట్లో చేంజ్ చేసుకుంటూ ఉండలేము. కాబట్టి నేను ఒక సొల్యూషన్ చెప్తాను. ఒక చిన్న సాఫ్ట్వేర్ ఉంటుంది మన సిస్టంలో, అది ఒకటి ఇన్స్టాల్ చేసుకున్నారంటే మీకు ఏ మూవీ చూసినా, ఏ సాంగ్ చూసినా, స్టీరియోదైనా 5.1 ఏదైనా సరే మనకి ఇక్కడ నుంచి కంప్లీట్గా ఇక్కడ 5.1గానే అవుట్పుట్ ఇస్తుంది మన సిస్టంలోకి. ఏ ఫైల్ మనం ప్లే చేసినా, మ్యూజిక్ అయినా యూట్యూబ్ అయినా, కంప్లీట్గా 5.1 అవుట్ను మనం పొందొచ్చు, 5.1 ఫీల్ని మనం చేయవచ్చు. అది సాఫ్ట్వేర్ ఏంటంటే మీకు ఇక్కడ చూపిస్తాను, ఆడియో సాండ్ బాక్స్. ఇది ఆ సాఫ్ట్వేర్, దాని ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. నేను ఆల్రెడీ నా సిస్టంలో ఇన్స్టాల్ చేశాను, మీకు అది చూపిస్తాను కంప్లీట్. ఇక్కడ నుంచి డ్రైవర్స్ ఇక్కడ ఉంటాయి కాబట్టి ఇక్కడ ఉంది నా ఎస్ఆర్ఎస్, దీన్ని డబుల్ క్లిక్ చేశాను, ఓపెన్ అయింది. ఇది ఎస్ఆర్ఎస్ ఆడియో సాండ్ బ్యాగ్స్. అయితే ఇది చేసే పని ఏంటంటే మనం యూట్యూబ్లో ఏదైనా స్టీరియో సౌండ్ కానీ ఏదైనా ప్లే చేసినప్పుడు సౌండ్ వస్తుంది. ఇప్పుడు ఏంటంటే ఆ స్టీరియో సౌండ్ దీని నుంచి మనకు ఇక్కడ ఆడియో బయటకు వెళ్తుంది అనమాట. అంటే ఆ సాంగ్ ఇక్కడ ఇన్పుట్ అయ్యి మళ్ళీ ఇక్కడ నుంచి మనకు ఇక్కడికి అవుట్పుట్ అవుతాయి, అంటే ఈ ఛానల్కి అవుట్పుట్ అవుతుంది అన్నట్టు. అంటే ఒక స్టీరియో ఛానల్ని కూడా మనకు 5.1గా కన్వర్ట్ చేసి మనకు అవుట్పుట్ ఇస్తుంది, సిపి నుంచే అవుట్పుట్ అవుతుంది. అప్పుడు ఈ ఛానల్ ఇలానే అప్పుడు ఇలానే ఉంటాయి కనెక్షన్స్ కూడా. అప్పుడు హోమ్ థియేటర్కి కూడా 5.1 అవుట్పుట్ ఇన్పుట్ అవుతుంది, హోమ్ థియేటర్ కూడా మనకు మంచి అవుట్పుట్ ఇస్తుంది. సో ఈ కనెక్షన్స్ ఏం చేంజ్ అయిన అవసరం లేదు, ఎందుకంటే ఇక్కడ నుంచి 5.1 అవుట్పుట్ అవుతుంది. సో ఎలా వర్క్ చేస్తా అంటే ఇక చూడండి, మీకు కనిపిస్తుంది ఇక్కడ ఆల్రెడీ ఇన్పుట్ ఇది. అంటే ఇప్పుడు మనం యూట్యూబ్లో వీడియో ప్లే చేస్తున్నాం కాబట్టి స్టీరియో మాత్రమే ఇన్పుట్ అవుతుంది దీనికి, లెఫ్ట్ రైట్ ఛానల్. ఇప్పుడు సెంటర్ సబ్ ఇవన్నీ చూడండి ఎంటీగానే ఉన్నాయి. సో ఇక్కడ బటన్ ప్రెస్ చేస్తే ఎక్స్పాండ్ అవుతుంది. ఇక్కడ చూడండి నేను కొంచెం వాల్యూమ్ పెడుతున్నాను, నా వాయిస్ వినపడవచ్చు. ఇక్కడ చూడండి ఇక్కడ ఇన్పుట్ ఏమో లెఫ్ట్ రైట్ ఉంది, బట్ కానీ ఇక్కడ అవుట్పుట్ మాత్రం లెఫ్ట్ రైట్ సెంటర్ సబ్ లెఫ్ట్ రైట్ ఇక్కడ అన్నీ అవుతున్నాయి. అంటే ఇదేమో యూట్యూబ్ ప్లే అవుతుంది, ఇదేమో మనకు అవుట్పుట్ ఇస్తుంది ఇక్కడ. ఇక అర్థమైంది కదా, ఇక్కడ ఇన్పుట్ చేస్తుంది స్టీరియో, బట్ ఇక్కడ అవుట్పుట్ మాత్రం కంప్లీట్గా 5.1 అవుట్పుట్ వస్తుంది. అది ఎక్కడ ఇస్తుంది, ఇక్కడ అవుట్పుట్ ఇస్తుంది. సో యాక్చువల్గా మనం ఇక్కడ కనెక్ట్ చేస్తున్న కేబుల్స్ కాబట్టి హోమ్ థియేటర్ కూడా 5.1 ఇన్పుట్ అవుతుంది, సౌండ్ కూడా బ్రహ్మాండంగా వస్తుంది. సో ఈ ఒక్క సాఫ్ట్వేర్ ఉండడం వల్ల ఆడియో సూపర్గా మనకు వస్తుంది. ఇది చాలామందికి తెలియక
మనం 5.1 మంచి సౌండ్ సిస్టమ్ పెట్టుకొని కూడా ఆ ఫీల్ని అనుభవించలేకపోతున్నారు, చూడలేకపోతున్నారు. సో ఇది ఒకటి ఉన్నదంటే 5.1 కరెక్ట్గా మనం వినొచ్చు. ఈ యూట్యూబ్లో ఏ సాంగ్ ప్లే చేసినా అండ్ MP3 సాంగ్ చూసినా, MP3 సాంగ్ ప్లే చేసుకున్నా సరే, ఏదైనా షార్ట్ ఫిల్మ్ చూసినా ఏదైనా సరే మనం 5.1 వినగలం, ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు. నా సొంత అనుభవంతో చెప్తున్నాను. ఒకవేళ మీకు 5.1 లేదు, 2.1 హోమ్ థియేటరే మీకు ఉన్నది అయితే నో ప్రాబ్లం. అయినా సరే ఈ సిస్టంలో ఈ సాఫ్ట్వేర్ వేసుకుంటే ఇక్కడ చేంజ్ చేసుకోవాలి. ఇక్కడ స్టీరియో అండ్ ఇక్కడ మ్యూజిక్, మూవీ ఇక్కడ చాలా ఉంటాయి, మీరు ఇన్స్టాల్ చేసుకుని మీకు తెలుసు. ఇక స్టీరియో పెట్టుకున్నామంటే స్టీరియోనే అవుట్పుట్ అవుతుంది, కానీ మంచి డెప్త్ వస్తుంది, మంచి బేస్, మంచి స్టీరియో బేస్ డెప్త్ వస్తుంది. ఇంకో విషయం చెప్దామని మర్చిపోయాను. అండ్ ఇక్కడ వెంటనే 5.1 దగ్గర కూడా మీరు మళ్ళీ హోమ్ థియేటర్కి వెళ్ళి రిమోట్ పట్టుకొని అన్ని సౌండ్లు అడ్జస్ట్ చేయని అవసరం లేదు. ఇక్కడ అడ్వాన్స్డ్ కంట్రోల్ క్లిక్ చేస్తే మీకు ఇక్కడ చూడండి అవుట్పుట్ లెఫ్ట్ గెయిన్ అండ్ రైట్ గెయిన్, అంటే లెఫ్ట్ రైట్ సౌండ్. ఇది సెంటర్ సౌండ్, ఇది సబ్వూఫర్ సౌండ్ అండ్ ఇది సరౌండ్ లెఫ్ట్ సౌండ్, సరౌండ్ రైట్ సౌండ్. ఇది ఆడియో క్లారిటీ, అంటే సెంటర్ ఛానల్ ఎంత క్లారిటీగా మనకు ఆడియో వినబడాలి అనేది ఇది. ఈ సెట్టింగ్స్ కరెక్ట్గా చేసుకుంటే కనుక సౌండ్ సూపర్గా ఉంటుంది. ఏదో చిన్న సాంగ్లైన యూట్యూబ్లో ఇప్పుడు వచ్చే సాంగ్స్ కానీ యూట్యూబ్లో సాంగ్స్ వింటే దీని ద్వారా ఎక్సలెంట్ మంచి అనుభవం, అంటే సూపర్ ఎక్స్పీరియన్స్ అవుతాం మనం. మంచి హోమ్ థియేటర్ ఉండాలి కానీ ఒక 10,000 ఒక విలేజ్ చేసి హోమ్ థియేటర్ ఉండి అది మన సిస్టమ్కు కనెక్ట్ చేసుకుంటే ఈ సాఫ్ట్వేర్ ద్వారా మనం యూట్యూబ్లో సాంగ్స్ కానీ ఏదైనా సినిమా కానీ ఏదైనా చూస్తే చెప్తున్నాను 90% మనం హోమ్ థియేటర్లో విన్న ఫీలింగ్ ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే నేను వింటున్నాను కాబట్టి నాకు ఖచ్చితంగా 90% నేను కొంచెం ఆ ఫీల్ని నేను అనుభవించగలుగుతున్నాను. ఒకవేళ మీకు ఈ సాఫ్ట్వేర్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. అలాగే నేను ఫస్ట్ చూపించాను కదా ఇక్కడ, ఇది మూవీ ఇప్పుడు ఒక మూవీ కానీ ఒక MP3 కానీ ఏ ఫార్మాట్లో తెలుసుకోవడానికి మీడియా ఇన్ఫో అనే చిన్న అప్లికేషన్ చాలా బాగా పనిచేస్తాయి మనకి. ఇది లెఫ్ట్ క్లిక్ చేస్తే ఇందులో ఉంటుంది ఆప్షన్స్లో, ఇది క్లిక్ చేస్తే మనకు ఆ మూవీ గురించి కంప్లీట్ డీటెయిల్స్ వస్తాయి. వీడియో ఎంత సైజులో ఉంది, ఆడియో ఏముంది, ఎన్ని ఛానల్స్ ఉన్నాయి, అది ఎంత బిట్తో ప్లే అవుతుంది అనేది కంప్లీట్, ఎన్ని ఆడియోస్ ఉన్నాయి. చూడండి ఇక్కడ తెలుగు ఉంది, ఇక్కడ తమిళ్ ఉంది అండ్ ఇంగ్లీష్ వచ్చేసి యూట్యూబ్ సబ్ టైటిల్స్ ఉన్నాయి, అలా చూపిస్తుంది. దీని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంకొక థింగ్ ఏంటంటే మనము ఒకవేళ మీకు ఇక్కడ రియల్టెక్ దగ్గర ఏమైనా ప్రాబ్లం ఉంది, స్పీకర్స్ దగ్గర ఈ స్పీకర్ క్లిక్ చేస్తే కరెక్ట్ అవ్వట్లేదు, ఇది క్లిక్ చేస్తే అంటే సెంటర్ క్లిక్ చేస్తే సబ్వూఫర్ ప్లే అవుతుంది, సబ్వూఫర్ క్లిక్ చేస్తే సెంటర్ వస్తుంది అన్నప్పుడు వెనకాల ఈ పిన్స్ని మీరు చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది. అటు ఇటు చేంజ్ చేసి చూడాలి. ఒకవేళ ఇక్కడ చేంజ్ చేసినా కుదరట్లేదు అనుకుంటే కనుక మీరు ఇక్కడ డివైస్ అడ్వాన్స్ సెట్టింగ్స్ ఉంటాయి, ఇక్కడ చూడండి మీరు ఇది పోర్ట్స్, ఇవి ఇక్కడ ఫ్రంట్ స్పీకర్ అవుట్ ఉంది, నేను క్లిక్ చేయవచ్చు. హెడ్ ఫోన్స్ ఉంది, మైక్ ఇలా అంటే ఇక్కడ కూడా మీరు ఫ్రంట్ స్పీకర్ అవుట్ ఇక్కడ మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది ఒకసారి చూస్తే మీకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. ఎందుకంటే ఖచ్చితంగా ఈ సెట్టింగ్స్ తెలియక ఈ సాఫ్ట్వేర్ చాలామందికి తెలియక చాలామంది అడుగుతున్నారు నన్ను, అందుకే నేను ఈ వీడియో చేశాను. సో అది ఈ సాఫ్ట్వేర్ యూజ్ చేసుకుంటే మీరు ఖచ్చితంగా 5.1 అవుట్పుట్ పొందగలరు. ఏ సాంగ్ అయినా ఏ వీడియో అయినా మీరు 5.1లో వినగలుగుతారు, ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ అవ్వగలుగుతారు. అలాగే నేను ప్రీవియస్ వీడియో నాకు HDMI డికోడర్ గురించి ప్రీవియస్ వీడియో చేశాను, దానికి మంచి వ్యూస్ వస్తున్నాయి. అలాగే కామెంట్లో చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు, HDMI అంటే ఇది సెటప్ బాక్స్కి సెట్ అవుతుందా, 2.1ని ఇస్తే 5.1 అవుట్పుట్ వస్తుందా అని అడుగుతున్నారు. దాని గురించి నేను మరొక వీడియో చేస్తాను. ఒకవేళ ఆ వీడియో కనుక మీరు మిస్ అవ్వద్దు అనుకుంటే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. నేను మీకు ఇంకా మంచి మంచి ఇన్ఫర్మేషన్ మీకు అందిస్తూనే ఉంటాను. బాయ్.